Khammam Gumamlo Isari Kamalam Vikasistunani, Khammam BJP MLA Abhyarthi Uppala Sarada Annaru. Gata MLA Hayamlo Khammam Abhivruddhi Kuntubadindani Sarada Telipaaru. Tananu Bari Majority to Gelipiste Khammam Niyojakavargani Abhivruddhi Chestamantunna Sharadato Ma Pratinidhi Durga Prasad face to face. Right, Prasar Manam Kaman is Gorgolanam, Kaman is Gorgolo, Kamalam Vikasistondana, Vartal of Bostonai, Inepadillo, Ikada, our party summoned Abhyarthi. So, Uppala, Sarada Garu, Mantapatunaru, Ame, Tareka, Manobhavalano, Jaikisan Praction Prince Kuntaru, Adavithinga, Repu, Emilia Gilchin Tarata, Kaman is Gorganki, 20, Saval and Ninchbotanaru Pradikil Skunda. Aka, congrats. Thank you. Repu, Emilia Gilchin Tarata, Kaman is Gorganki, 20, Saval Chebotanaru. Irojo. ముఖ్యంగా అసలు ఖమ్మంలో ఏం జరగలేదో చెప్తాను. ఖమ్మం నియోజకవర్గం హైదరాబాద్కి అతి చేరువలో ఉంది, కానీ ఎంతో వెనుకబడి ఉంది. ఈరోజు ఇక్కడ నేను మొత్తం కూడా చూసినప్పుడు అధికార పార్టీ ఓట్లు వేయించుకుని గెలిచిన తర్వాత అసలు ఈ యొక్క సమస్యల్ని ఎప్పుడైనా పట్టించుకున్నారా? పెద్ద సమస్యలు అలానే ఉన్నాయి, చిన్న సమస్యలు అలానే ఉన్నాయి. చిన్న సమస్యలు ఏంటంటే దోమలు, విపరీతమైన దోమలు ఖమ్మం పట్టణం నిండా కూడా, రఘునాథపాలెం మండలం కానివ్వండి, ఖమ్మం పట్టణం కానివ్వండి, విపరీతమైన దోమలు. ఆ దోమల వల్ల ప్రజలు అనేక రకములైన అనారోగ్యాలకు గురవుతున్నారు. చికెన్ గున్యాలు కానివ్వండి, డెంగ్యూలు కానివ్వండి, పేరు తెలియని అనేక వ్యాధులు. హైదరాబాద్ నిండా హాస్పిటల్లో ఎవరమ్మా ఉన్నారు అంటే ఖమ్మం నియోజకవర్గ ప్రజలు. దీనికి కారణం ఏదైతే మురుగు కాలువల్లో పేరుకున్న చెత్త నీరు నిల్వ తీయకపోవడం, రోడ్ల మీద ఎక్కడికక్కడ చెత్త ఉండడం, అసలు కనీసం నాలాలు లేక రోడ్ల మీదే నీరు పారుతుండడం, మరి ఇటువంటి సమస్యలు ఎక్కడా కూడా రోడ్లు లేవు, అన్నీ కంకర్ తేలి ఉన్నాయి, ప్రతి రోడ్లో కూడా గుంతలు ఉన్నాయి. ఇక అసలు నిరంతరాయంగా ఉండాల్సిన కరెంటు ఎప్పుడు పోతుందో తెలీదు, ఎప్పుడు వస్తుందో తెలీదు. దీనికి కారణం లోకల్లో ఉన్న మరి వ్యవస్థ, లోకల్లో ఉన్న ఏదైతే ట్రాన్స్ఫార్మర్స్ కానివ్వండి, మరి పోల్స్ కానివ్వండి, వాటన్నిటి నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల కరెంటు బాధలు బాధితం కూడా చాలా ఉంది. కరెంటు బాధలు కూడా ఇక్కడ ప్రజలు చాలా పడుతున్నారు. ఇవే కాకుండా అధికార పార్టీ అమృత్ స్కీమ్ కింద మరి ఏదైతే మన మోడీ గారు 100 కోట్ల రూపాయలని ఇక్కడికి ఇవ్వడం జరిగింది, ఆ 100 కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ కన్నా ముందు అమృత్ సిటీ చేద్దాము, ఒక 100 కోట్ల రూపాయలతో ఎలా డెవలప్మెంట్ చేస్తారు అని చెప్పేసి 100 క్రోర్స్ ఇస్తే ఆ 100 కోట్లని ఎక్కడ ఏం చేశారో ఇంతవరకు కూడా ఏ ప్రజలకి తెలియదు. మరి ఇంకా నేను చెప్పాలంటే డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అన్నారు, ఏ రకంగా డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇక్కడ ఎవరికి వచ్చినాయి, ఎన్ని వచ్చినాయి, కట్టినాయి కూడా కనీసం ప్రజలు నివాస యోగ్యానికి నోచుకోకముందే కూలిపోయినాయి. ఇటువంటిగా మనం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కనీసం విద్య చదువుకునే వారికి ఫీజ్ రీఎంబర్స్మెంట్ అని ఉంటుంది కదా, అది కూడా సరిగా చేసుకోకపోవడం వల్ల కనీస విద్యకు కూడా ప్రజలు నోచుకోలేదు. కేజీ టు పీజీ అన్నారు, ఎక్కడ కేజీ లేదు పీజీ లేదు, అసలు విద్య అన్నది ఈవెన్ పాఠశాలలలో ఏదైనా డెవలప్మెంట్ జరిగింది అంటే అది కేంద్ర ప్రభుత్వం తన వంతు సహకారంతో బేటీ పడావో బేటీ బచావో నిధుల నుంచి, ఆ టాయిలెట్స్ నుంచి, అక్కడ ఉన్న సర్వశిక్ష అభియాన్ నుంచి వచ్చినాయి తప్ప ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ నిధులు అనేవి రావడం మనం చూడలేదు. ఏ విషయంలో కూడా ఉండలేదు. మీరు ఇచ్చిన రైతు బంధు పథకంలో 4000 రూపాయలు ఇచ్చారు ఒక ఎకరానికి, కానీ అది ల్యాండ్ లార్డ్లకి బడా మరి వ్యవసాయదారులకు వెళ్ళింది, వాళ్ళ కింద అసలైన కౌలు రైతులకు ఎవరైతే ఉన్నారో అసలైన నష్టం ఎవరికైతే జరుగుతుందో వారికి చేరుకోలేదు. రుణమాఫీ అన్నారు, ఏ రుణమాఫీ కూడా జరగలేదు. ఈ రకంగా రైతుల్ని అనేక కష్టనష్టాలకు గురి చేశారు. కనీసం కేంద్రం ఇచ్చిన మద్దతు ధరకి మీ వంతు సహకారంగా ఇంకొంత మద్దతు ధర పెంచి రైతులకి, పత్తి రైతులు కానివ్వండి, మిర్చి రైతులు కానివ్వండి, వారిని సహాయం చేయలేదు. మరి మిషన్ కాకతీయలో చెరువులని ఉద్ధరించామన్నారు, ఏ చెరువు ఇక్కడ బాగుంది? మన మండలంలో అనేక చెరువులు ఉన్నాయి, ఆ గొలుసుకట్టు చెరువులకి మరి కెనాల్ నుంచి వాటర్ ఇచ్చి ఆ వాటర్ నుంచి విలేజ్లకి ఇచ్చినప్పుడు ఆ రైతులు ఆ నీళ్లతో పంటలు పండించి ఆనందంగా జీవిస్తారు. మన బంగారు తెలంగాణ చేసుకోవాలంటే ముందు రైతు కంట్లో వెలుగు ఉండాలి. రైతు ముఖంలో వెలుగు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే దేశం వెలుగుతూ ఉంటుందన్న సూక్తి మనం చేసాం. రైతే రాజు అని ఎందుకంటామంటే మనం బంగారం తినలేము, ఏసీలు తినలేము, ఫ్రిడ్జులు తినలేము, మనం తినాల్సింది అన్నమే కాబట్టి ఆ అన్నాన్ని పండించే రైతుకి గౌరవం ఇచ్చి
మరి ఆ రైతు బంధువుగా ఉండాల్సిన ప్రభుత్వాలు రైతుకి శత్రువులుగా మారారు. ప్రతి విషయంలో కూడా రైతుని అనేక రకాలుగా హింసించారు. ఏ ఒక్క విషయంలో కూడా రైతుకు సహకారం అందిందా అని మేము గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి చూసినప్పుడు కూడా లేదు. టాయిలెట్స్ నిర్మిస్తాం, ఏదైతే పల్లెటూర్లలో చెంబు పట్టుకొని బయటకు వెళ్లే మహిళల ఆత్మాభిమానాన్ని కించపరుస్తున్నారు. ఈ రోజుల్లో భారతదేశంలో ఇటువంటి పరిస్థితి మళ్ళీ మళ్ళీ రాకూడదు, భారతదేశం తల ఎత్తి గర్వంగా ముందుకు వెళ్ళాలి అని ఆయన ఒక మంచి నిర్ణయంతో ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో, ప్రతి పాఠశాలలో కూడా మరి మరుగుదొడ్లు కట్టించారు. మీరు ఎక్కడికైనా వెళ్ళి అడగండి, మరుగుదొడ్డి ఉందా లేదా, అసలు లేదనే ఇల్లు లేదు, అందరూ తీసుకున్నారు. ఆ రకంగా ఉండాలి. ఏదైనా ఒక స్కీమ్ చెప్పితే అది ప్రజలకి హామీ ఇస్తే ఆ హామీని నెరవేర్చుకున్నట్టుగా ఉండాలి. స్వచ్ఛ భారత్ అని ఒక నినాదం పెట్టి దానికి కొంత ఫండ్స్ పెట్టారు. ఆ నినాదాన్ని ఆయన ఎంతో ప్రజలకి చేరువయ్యి వాళ్ళ మనసుల్లో ఉండేటట్టుగా చెప్పడం వల్ల ఒక స్కూల్కి వెళ్ళి ఒక చిన్నపిల్లోడికి చాక్లెట్ తినమని ఇస్తే వాడు ర్యాపర్ తీసి డస్ట్బిన్లో వేస్తాడు తప్ప స్కూల్లో వేయడు. అహంకారం కానివ్వండి, ఒక అన్యాయం కానివ్వండి, ఒక అధికారాన్ని కానివ్వండి చూపించకుండా మన భారతదేశం ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నా సరే అత్యధిక జనాభా కలిగిన భారతదేశం పక్క దేశాలతో సమానంగా ఉండాలి అని అంటే ప్రజలలో మార్పు రావాలి. ప్రజలలో మార్పు రావాలంటే అది ఓపికతో, సహనంతో చేయాలి అన్న విషయంతో వారేం చేశారంటే ఈరోజు పిల్లలకి నేర్పించారు, పెద్దలకి నేర్పించారు. ఈరోజు మన రైల్వే స్టేషన్స్ కానివ్వండి, బస్ స్టాండ్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, పాఠశాలలు కానివ్వండి, ఆసుపత్రులు కానివ్వండి, ఇవన్నీ ఈ మాత్రం పరిశుభ్రంగా ఉన్నాయి అంటే దానికి కారణం మోడీ గారు. రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే పథకాలు ప్రవేశపెట్టిందో, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రవేశపెట్టిన పథకాలు, సో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకి దగ్గర దగ్గర పోలికలు ఉన్నాయి. అంటే ముందుగా ప్రవేశపెట్టింది బీజేపీ ప్రభుత్వం, వాటిని ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం కాపీ చేస్తుందని కూడా ఆరోపణలు ఉన్నాయి. దీని మీద మీరేమంటారు? అది కాపీ చేయడం కాదు, వాటిని వీళ్ళ పేరు పెట్టుకొని ఇవ్వడం. ఇప్పుడు షాదీ ముబారక్ ఉంది, ఆ షాదీ ముబారక్ కానివ్వండి లేదా మన కళ్యాణ లక్ష్మి కానివ్వండి, ఈ నిధులు కేంద్ర ప్రభుత్వ నిధులు. అవి మన బేటీ పడావో బేటీ బచావో అంటే ఆడపిల్లను సంరక్షించు, ఆడపిల్లకి ఆర్థికంగా, సామాజికంగా, మరి విద్యాపరంగా నిలదొక్కుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని ఇవ్వు అన్న ఉద్దేశంతో కేసీఆర్ కిట్స్ అని ఇస్తున్నాడు. అంటే ఎవరైనా ఒక స్త్రీ డెలివరీ అయినప్పుడు వారికి కావాల్సిన కిట్టు కానీ, వారికి కావాల్సిన సదుపాయం కానీ చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. ఆ నిధులని ఆయన ఇచ్చే రూపంలో ఆయన కేసీఆర్ అని పేరు పెట్టుకున్నాడు. సరే, అది ఇంకా మనం వదిలేద్దాం. ఆ రకంగా చూసుకుంటే ఒక రూపాయి బియ్యానికి ఇచ్చే నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒకటే చెప్తుంది, మీరు ఏ ప్రాజెక్ట్ అయినా సరే 10% 100 రూపాయలు చేయాలి అని అంటే 10 రూపాయలు మీరు పెట్టండి, 90 రూపాయలు మేము పెడతాం. దానివల్ల మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత పెరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో హైదరాబాద్లో అత్యంతమైన ధన రూపంలో ఈరోజు మరి పెద్ద ఎత్తున ట్యాక్సులు కానివ్వండి అన్నీ కానీ వస్తాయి అనే విషయం తెలియకుండా ప్రభుత్వాన్ని కూలదోసి 9 నెలల ముందు మళ్ళీ ప్రజలకి భారం పెట్టారు. అంటే ఏంటి ఉద్దేశం? మేము రాజులం, మేము దొరలం, మా కుటుంబ పాలన ఈరోజు ఇంత ఉంది, రేపు ఇంకెంత అవుతుందో, తర్వాత నిజాం లెవెల్కి మేము వచ్చేసి ఈ తెలంగాణ రాష్ట్రం నాది, నువ్వెక్కడి నుంచైనా ఏమన్నా చేసుకో అని ప్రభుత్వాన్నే గడగడలానించే పరిస్థితి వస్తుంది. ఈరోజు మళ్ళీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే కాబట్టి నేను ప్రజలకంతా విన్నవించేది ఏంటంటే ఒక క్రమశిక్షణ. మరి మోడీ గారు టీ అమ్ముకొని వచ్చిన మనిషి, ఈరోజు మనం కాదంటే సరే నా చిన్న చేతి సంచేదో ఉంది అది పట్టుకొని నేను మళ్ళీ వానప్రస్థానికి వెళ్ళిపోతాను తప్ప నాకు ఈ ఆస్తులు అంతస్తులు ఏమీ అవసరం లేదనే మనిషి. తెలంగాణకి అవసరం లేని తెలుగుదేశాన్ని మనం ఎంచుకుందామా? కుంభకోణాలతో నిండిపోయి ప్రజలు వద్దు పో అంటున్నా వస్తున్న కాంగ్రెస్ని ఎంచుకుందామా? ఇవన్నీ కూడా చూసి ఖమ్మం పట్టణ ప్రజలందరూ కూడా ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినట్టయితే, మీరు ఎమ్మెల్యేగా అవకాశాన్ని ఒక్కసారి ఇవ్వండి, మార్పు కోసం బీజేపీకి ఓటేసి, కమలం పువ్వు గుర్తుకే ఓటేసి, మార్పు కోసం
ఒక్క అవకాశాన్ని ఇచ్చి చూడండి. నేను నాయకురాలుగా ఎట్టి పరిస్థితిలో రాలేదు, మీ సేవకురాలుగా మాత్రమే వచ్చానని నేను శిరస్సు వంచి మీ అందరికీ కూడా పాదాభివందనం చేస్తూ మీ అందరి ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఇది నా హామీ. ఎనీ టైం ఎనీ ప్లేస్ మీరెప్పుడు నాకు ఫోన్ చేస్తే అప్పుడు వచ్చి నేను అనేక రకాలుగా ఈరోజు అభివృద్ధి చేయాలి. నేను 30 సంవత్సరాల నుంచి అనేక సేవలు చేసుకొని మరి రాజకీయ పరంగా సేవాపరంగా మరి అలవాటుతో మా నాన్నగారు మా తాతగారు మా పెద్దమామగారు మేమందరం ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ, సేవలు చేసి చేసి ఉన్న ఫ్యామిలీ. ఈరోజు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం. ఈ 5 సంవత్సరాలు మీ దగ్గర ఉండి సేవ చేసుకుంటాం. ఇది నేను మీ అందరికీ కూడా ఆ భగవంతుని సాక్షిగా హామీ ఇస్తున్నాను. దయచేసి మీ అందరూ నాకు ఓటు వేసి గెలిపించాలని ప్రార్థన. మొత్తానికి ఖమ్మం అంటే ఇక్కడ పోరాటాల కిల్లగా చెప్పుకోవచ్చు, ఖమ్మాన్ని పోరాటాల కిల్లగా చెప్పుకుంటే. సో పోరాటాలకు సంబంధించిన ఫ్యామిలీ నుండి తాను బయటకు వచ్చానని, మళ్ళీ మరొకసారి ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి తాను సిద్ధమంటూ మరోసారి ఆమె చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఖమ్మంలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, సో గత పాలకులు మరిచిపోయారని, అక్కడ సమస్యలన్నీ అపరిష్కృతంగా ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఖమ్మం ఆడపడుచుగా తనను ఆదరించాలని కూడా ప్రతి ఒక్క ఓటర్ మహాశయాన్ని ఇక్కడ ప్రార్థిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ దామోదర్ రెడ్డితో దుర్గాప్రసాద్, ఖమ్మం నుండి.